హాయ్ అండి, బాగున్నారా? నిన్నంతా నాకు గొంతు పట్టేసిందండి. అయితే ఇలా గొంతు పట్టేసినప్పుడు ఏం చేయాలో తెలుసా? మిరియాలు నూరేసుకుని ఒక స్పూన్ మిరియాలు పాలల్లో కలుపుకుని రాత్రి పడుకునేటప్పుడు తాగితే గొంతు సాఫీ అవుతుందండి. అయితే పాలు సాయించిన వాళ్ళు ఉంటారు, నాకు అసలు పాలు సాయించవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే 2 స్పూన్లు మిరియాలు చితకొట్టేసుకుని 1/2 స్పూన్ నేతిలో వేయించుకుని వేడనలో మొదటి 2 ముద్దల్లో తింటే, అంటే ఇంకా ఉంటుంది ఇదంతా, 2 స్పూన్లు మిరియాలు నూరేసుకున్నది అక్కర్లేదు, ఓ ఇంత తీసుకుని 2 ముద్దల్లో తింటే కూడా గొంతు మామూలులోకి వస్తుంది. నిన్నైతే అస్తమాన్న నా గొంతు పట్టేసింది, బొంగురు పోయినట్టు అయిపోయింది. అలాంటప్పుడు కూడా ఎందుకు అలా చెప్పేయడం మానేయచ్చు కదా అని నిన్నట్టుగా అన్నారు మా వాళ్ళంతా. అయినా ఏదో చెప్పేశాను, మీరు విన్నారు, అప్పాలు అందరూ అప్పాలకు బాగా కనెక్ట్ అయ్యారు. అది ఈరోజు వచ్చి తోటకూర పులుసు, మా ఇంట్లో మేం చేసుకునే తోటకూర పులుసు, బీట్రూట్ కొబ్బరి వేసిన కూర చెప్తాను. అంటే ఈ తోటకూర పులుసు పెద్ద విశేషం ఏముందిలే అనుకుంటారేమో. అందరూ మామూలుగా సాధారణంగా తోటకూర ఉడకబెట్టి ఈ పోపు వేసేసుకుంటారు, ఈ కొంచెం బియ్యపిండి కలిపి చేస్తారు. కానీ మా ఇంట్లో అలా చేయమండి, మొదటి నుంచి మా నాయనమ్మ గారు చేసేవారు, మాకు అదే అలవాటు, అలాగే చేస్తాను నేను కూడా. ఎలా అంటే ఈ తోటకూర సన్నగా తరుక్కుని 2 పచ్చిమిరపకాయలు, 1 కట్ట అనుకోండి, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అంత పెసరపప్పు వేయాలండి దాంట్లో. అంత పెసరపప్పు వేసి అంటే 4-5 స్పూన్లు అనుకోండి వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడుపు కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నేను ఉడికేటప్పుడు ఎప్పుడు ఉప్పు వేయనండి, ఉప్పు ఎక్కువ పట్టేస్తుందని. ఏదో కొంచెం లైట్గా ఆనపకాయ ముక్క వాటికి వేస్తాను తప్ప మామూలుగా మొత్తంగా ఉప్పు అయితే వెయ్యను, మొత్తం ఉడికిపోయాకే వేస్తాను. అయితే ఉడకనివ్వాలి. ఓ పావు మంచి లేత కూర అయితే 1/2 గంటలో అలాగా ఉడికిపోతుంది. అయితే ఉడకబెట్టుకోవాలండి, 1/2 గంటలో లేత కూర ఉడికిపోతుంది, మెల్లిగా ఉడికిపడుతుంది. ఈ పెసరపప్పు కూడా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మరి కాసిన్ని నీళ్లు పోసుకుని చింతపండు, ఇంత చింతపండు ఈ తోటకూర ఉడకబెట్టడానికి ముందే నానబెట్టి ఉంచుకోండి. ఆ చింతపండు మెత్తగా పిసికేసి అంత గుజ్జు వేసుకోండి. తర్వాత అంత బెల్లం పొడి, నేను బెల్లం పొడినే వాడతానండి. ఈ పొడి రాని క్రితం బెల్లం ముక్క వేసి, దాన్ని పొడి వచ్చిన తర్వాత అంత బెల్లం పొడి. ఇదేంటి ఉప్పు, ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని కలిపి పెట్టుకుని సిమ్లో ఉంచుకోండి, అవి మెల్లిగా ఉడుకుతూ ఉంటాయి. వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆవాలు మెంతులు 4 ఎండుమిరపకాయలు వేయించుకోండి. వేయించుకుని ఇంగువ వేయించుకుని కొంచెం చల్లారాక చిన్న జార్లో మిక్సీ చేసేసుకుని ఈ మెంతి పొడిని ఈ పులుసులో వేయండి. ఇంకా చాలా బాగుంటుంది మెంతి వాసన, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ. 5 నిమిషాలు ఈ పొడి కూడా వేశాక మరగనిచ్చి కట్టేసుకోండి. కట్టేసుకున్నాక చల్లారిన తర్వాత గిన్నెలో పోసుకోండి, చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మెంతి కారం అందరికీ కూడా మంచిదండి, షుగర్ వాళ్ళకి మంచిది, మామూలు వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కొంచెం మెంతి కారం తగులుతూ ఉంటే కూరల్లో కానీ దేంట్లో అయినా సరే బాగుంటుంది, మంచిది. పులుసుల్లోనూ మేము ఆనపకాయ పులుసులో వాటిలో కూడా కొంచెం మెంతి కారం వేస్తానమాట. ఈ తోటకూర పులుసు ఎవరు చేయరు ఇలాగా, ఈ పద్ధతి మా ఇంట్లోనే అలవాటు. ఇలా తోటకూర కొంచెం అంటే ఇది పప్పుగాను ఉండదు పులుసుగాను ఉండదు, సమానంగా ఉంటుందన్నమాట. మేము తోటకూర పులుసు అనే అంటాను దీన్ని. పప్పు అయితే కందిపప్పు వేసి తోటకూర పప్పు చేస్తాను, అది వేరు. మా అత్తగారు వాళ్ళకు కూడా ఈ పద్ధతి చాలా ఇష్టం, ఎప్పుడైనా చేసి ఇస్తూ ఉంటాను వాళ్ళకి. ఈ తోటకూర పులుసు వాళ్ళకి చాలా నచ్చుతుంది. అందరూ చేసి పద్ధతి చెప్పాగా, వారి పిండి వేసి చేస్తారు, అది బాగుంటుంది. అది రుచి మా అత్తగారు ఆవు పెట్టి చేసేవారు, అది బాగుండేది. నాకు ఇలా అలవాటు, అందరికీ కూడా ఇంట్లో అందరికీ కూడా ఇది ఇష్టం. ఇది తోటకూర పులుసు మా ఇంట్లో నేను చేసే పద్ధతి. తర్వాత వచ్చి బీట్రూట్ కొబ్బరి అండి. ఈ బీట్రూట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో అది ఎంత మంచిదో చెప్పక్కర్లేదు, అప్పుడప్పుడు మనం తప్పనిసరిగా తింటూ ఉండాలి. అసలు అన్ని కూరలు రోజుకో కూర ఎందుకు పెట్టారు, ఇందులో ఉండే పోషకాలు మనకి శరీరానికి అందుతాయని. అంతేగాని తరచూ ఒకే కొన్ని వంకాయ బాగుంది కదా అని వంకాయ అలా తింటూ, ఇది ఇంకోటి ఇష్టం బెండకాయ వేపుడు ఇష్టం అని బెండకాయ అలా తింటూ ఉండకూడదు. రోజుకో కూర తింటూ ఉంటే అందులో ఉన్న పోషకాలన్నీ మనకు వెళ్తాయి. ఈ బీట్రూట్ వల్ల రక్తం అది బాగా పడుతుందండి, తొందరగా వేగంగా పడుతుందన్నమాట. అలాగే కొబ్బరి వేసిన కూరలు ఎందుకు చేసుకోవాలంటే, కొబ్బరి వల్ల కొంతమంది చాలామంది డ్రై స్కిన్ ఉంటూ ఉంటుంది, ఆ డ్రై స్కిన్ వాళ్ళు పొడారిపోయినట్టు ఉంటుంది.
ఈ కొబ్బరికూరలు అవి తింటే కొంచెం మొహంలోనూ ఒంటి స్కిన్ చేతులు అవన్నీ కూడా ఒక రకమైన నిగారింపు వచ్చి బాగుంటుందన్నమాట. కొబ్బరి కూడా మంచిది మనకి. అయితే ఈ బీట్రూట్ కొబ్బరి ఏం చేయాలంటే, ఓ పావు కేజీ బీట్రూట్ తీసుకున్నారనుకోండి, సన్నగా చిన్న ముక్కలు తరుక్కోవాలి, పెద్ద పెద్ద ముక్కలు కాదు, కొంచెం సన్నగా చిన్న ముక్కలు తరుక్కుని అంత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి, పచ్చిశనగపప్పు మీ ఇంట్లో పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, ఇంకా శనగపప్పు వేయక్కర్లేదు. కానీ పచ్చి బఠానీ అన్ని వేళల్లో ఉండదు కదా, దొరకదు కదా, అందుకని పచ్చి శనగపప్పు 2 స్పూన్లు వేసి, చిన్న ప్రెషర్ పాన్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసి, మరీ బోల్ కాదు, కొంచెంగా నీళ్లు పోసి ఉడకబెట్టేసి ఒక 4-5 కూతలు రానివ్వండి, 3 కూతలే వద్దు. బీట్రూట్ దుంప, క్యారెటు, బంగాళదుంప అట్లా గమ్మును ఉడికేయదు, కొంచెం గట్టి దుంప అది, అందుకని ఒక 4-5 కూతలు రానివ్వండి. సరిగ్గా ఉడకపోతే అరగదు మనకు, మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది, అందుకని 4-5 కూతలు రానిచ్చి కట్టేసి, ఈ లోపల కరివేపాకు, ఇందులో బీట్రూట్ కూరలోనూ పచ్చిమిరపకాయలు వేసుకోకూడదు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలే చిన్న ముక్కలు చేసుకుని ఉంచుకోండి పక్కన, లోపల అంత చిన్న కొబ్బరి చెక్క ముక్కలు తరిగి మిక్సీ చేసుకోండి. ఇంట్లో కూర ఉంటే కోరుకోవచ్చు, లేదా చిన్న జార్లో మిక్సీ చేసి ఉంచుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోండి, ఒక 2 స్పూన్లు చాలు వేసుకుని, పోపు వేయించి కరివేపాకు వేసేసుకోండి. వేసేసిన తర్వాత ఈ ఉడికిని వార్చి పెట్టుకుంటారు కదా ఒక పక్కన, ఈ బీట్రూట్ ఆ వార్చిన బీట్రూట్ అందులో పోపులో వేసేయండి. వేసేసిన తర్వాత కొబ్బరి వేసేసుకోండి. కొబ్బరి వేసేసుకుని అప్పుడు కొంచెంగా తగినంత ఉప్పు, 1 పిసరు, 1/2 స్పూను పంచదార వేయాలండి. ఈ కొబ్బరి కూరల్లో 1 పిసరు పంచదార తగిలిస్తే, కొంచెం 1/2 స్పూన్ పంచదార వేస్తే ఒక రకమైన కూరకి రుచి వస్తుంది, లేకపోతే ఉప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ కొబ్బరిలో అంటే అన్ని కొబ్బరిలు తీయగా ఉండవు కదా, కొన్ని చప్పగా ఉంటూ ఉంటాయి, ఎక్కడో కొన్ని కొబ్బరి చెక్కలు తీయగా ఉంటాయి, అప్పుడు ఆ తీపి సరిపోతుంది, కానీ సాధారణంగా అంత తీయగా ఉన్నవి ఉండవు. అందుకని 1/2 స్పూన్ పంచదార వేసుకుని పైనుంచి కింద దాకా కలిపేసుకుని అందులో ఉన్న తడిపోయి కట్టేసుకోండి, చాలా బాగుంటుంది కూర. బీట్రూట్ కొబ్బరి ఆరోగ్యానికి మంచిది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ తోటకూర పులుసు 2 నేను చెప్పినవి ట్రై చేయండి, చాలా బీట్రూట్ కొబ్బరి చాలామంది చేసుకోవచ్చు, ఈ నేను చెప్పిన తోటకూర పులుసు మాత్రం ఎక్కువ మంది ఈ విధానంగా చేయరు, చేసుకోండి చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ కొబ్బరిలోకి ఏ అప్పడమైనా ఉడియమైనా వేయించుకుని నలుచుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి కూరల్లో. క్యాబేజీ కొబ్బరి, దొండకాయ కొబ్బరి అవన్నీ కూడా ఇదే సేమ్ నేను చెప్పిన పద్ధతే. పొట్లకాయ కొబ్బరి అన్నీ కూడా 1-2 స్పూన్స్ శనగపప్పు వేసి ఉడకబెట్టడం. పొట్లకాయ అవి అయితే కుక్కర్లో పెట్టక్కర్లేదు, పొట్లకాయ దొండకాయ విడిగానే ఉడికించుకోవచ్చు. క్యాబేజీ, ఒక బీట్రూటే కొంచెం గట్టి దుంప కాబట్టి చిన్న కుక్కర్లో ఉడికించుకోవడం, మిగతావన్నీ బయట మామూలుగా ఉడుకుతాయి, 1/2 గంటలో ఉడికిపోతాయి. అదే అండి ఈరోజు నేను చెప్పి మీ వంటలు. మిరియాల చిట్కా, ఈ మిరియాల చిట్కా కూడా అందరికీ మిరియాల పాలు చాలామంది తాగుతారు, అయితే పాలు నాలా పాలు సాయించిన వాళ్ళు ఉన్నవాళ్ళు అన్నంలో కలుపుకుని 2 ముద్దల్లో తింటే గొంతు అది బాగుంటుంది. చూసారా ఇవాళ నా మాట ఎంత గట్టిగా వస్తుందో, నిన్న ఏదో మెల్లిగా అలా వచ్చింది, అందరూ మా వాళ్ళు దెబ్బలాడారు కూడాను, అసలు అవతల వాళ్ళకి వినపడుతుందో లేదో, నువ్వు ఎందుకు అలాంటప్పుడు చెయ్యాలి అని. అయినా ఏదో చెప్పేశాను, పాపం మీరు అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే నేను వ్యూయర్స్ అందరూ మంచివాళ్ళు కాబట్టి ఏమీ నెగిటివ్ కామెంట్స్ లేవు. ఓకేనండి, మరి ఉంటాను. ఇదేంటి, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఎవరో ఒక సబ్స్క్రైబర్ లెఫ్ట్ అయిపోయారండి, నాకు చాలా బాధ అనిపించింది. కొత్త వాళ్ళు ఇంకా రాకపోగా ఉన్నవాళ్ళే మరి ఎందుకు లెఫ్ట్ అయిపోయారో, మరి వాళ్ళకి నా వీడియోస్ నచ్చలేదో ఏమో నాకు తెలియదు, అది విషయం. నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి. ఉంటాను, మీ విజయాపన్నాలా.